ఈరోజు దేశమంతా కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని డిస్కస్ చేసి చట్టసభలో ఈరోజు అందరూ ఆమోదించిన సమయానికి మహిళలంతా కూడా సంతోషించాలా లేకపోతే ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా మహిళలు భయపడి ఆగిపోవాలా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మన దేశంలో మహిళల్ని గౌరవించమని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తారు కానీ ఈ బండారు సత్యనారాయణ మాటలు చూస్తే వారి తల్లిదండ్రులు కూడా తల వంచుకుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు ఒక మహిళని చూడకుండా ఒక మహిళా మంత్రిగా ఈ రోజు మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా ఎంత హేయంగా మాట్లాడారో అది విన్న ఎవరైనా కూడా బండారు సత్యనారాయణ మూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు ఈ రోజు ఈ రాష్ట్ర పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడిన మాటలకి కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా స్వాగతిస్తున్నారు సంతోషపడుతున్నారు కానీ అదేంటో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటూ సిగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారందర్ని సూటిగా అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గంటా గారు గాని అయ్యన్న పాత్రుడు గాని ఈ రోజు ట్వీట్ లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ ని గాని డైరెక్ట్ గా నేను అడుగుతున్నా మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు మీ భార్యలు ఉన్నారు మీ కూతుర్లు ఉన్నారు మీ కోడళ్ళు ఉన్నారు వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా మీరు సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నాను ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడు మీ పార్టీ పెట్టింది ఎవరు మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈ రోజు కాదు నేను అపోజిషన్ లో లీడర్ గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హరాస్ చేశారు నా క్యారెక్టర్ ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతిమించిపోతోంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళు మాత్రమే ఆడోళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు ఆడోళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్గా ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడని తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు ఆయన కూతురుంది ఆయన కోడలుంది వాళ్ళిద్దరు కనుక ఇలా ఒక ఆడదాన్ని నువ్వు మాట్లాడితే రేపు తిరిగి వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళ నాన్న చెంప పగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది ఒకసారి మీరే వినండి రోజా నీ పత్తికి ఎవరికి తెలుదో నువ్వు ఫిల్ములు యాక్ట్ చేసిందా నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ పత్తుకు బయలు పెట్టకూడదని నీ ప్రూ ఫిల్ములు మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు నడుస్తున్నాను 98 మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నాను ఆ వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా ఎందుకు వచ్చావు అవి మా పార్టీ మనసు కావు అప్పుడు వ్యాక్టరీ ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా నీ బతుకు ఇప్పమంటావా ఇప్పలేక కాదు నాకు ఆడపిల్లన్నారు నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం బాగుండి వేరే మంత్రి అయిపోతే
ఇవాళ ఇష్టానుసారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అదీలు మాట్లాడతావా? నీ బతికే ఉంటే ఎన్ని భూపురం తీయలేవు, ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు, ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు, ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు, ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని. నేను ఈరోజు అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా, మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు, ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా? అవేవి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగు పెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలింగ్ చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి, ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్గా ఇవ్వరు, ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు, నా మీద ప్రేమతో పట్టుకున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని, మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో శభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం. నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులు అందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా, జయప్రద గారైనా, శారద గారైనా, దివ్యవాణి అయినా, కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు, కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు, మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం, మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాని మాట్లాడాను. 29 సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణమన్నావు కదా, నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు కాదా? అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేశావు? ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేశావు? ఆయన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేశావు? ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అని అడుగుతున్నా. ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం.
కానీ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టని ఆయన కూతుర్లు కొడుకులు మనవరాళ్ళ గురించి ఈరోజు ఆయన కుటుంబంకి ఏదో జరిగిపోయిందని మమ్మల్ని మాట్లాడుతున్నావా? ఈరోజు మేం ఫైట్ చేస్తుంది కూడా ఎన్టీఆర్ గురించే. ఆ ఎన్టీఆర్కి అన్నం కూడా పెట్టనోళ్ళు ఆ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఆయన ప్రాణాలు తీసేదానికి కారణమైన చంద్రబాబు నాయుడు కోసం రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే ఆ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారని అడిగాం. దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఏమైనా బూతుందా? తప్పు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించరా? ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ల మీద రాళ్ళు వేసేస్తారా? అసలు నువ్వెవడు నా క్యారెక్టర్ గురించి జడ్జి చేయడానికి? నీకేం రైట్స్ ఉంది? ఈరోజు లోకేష్ తెలుసుకోవాలి, ఇలాంటి అయ్యన్న పాత్రనో ఇలాంటి బండారు సత్యనారాయణ మూర్తినో నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి నా నోరు ముయించాలనుకున్నావు. కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటైంది? అదే అయ్యన్న పాత్రుడు నీ భార్యను ఏమన్నాడు ఒకసారి చూడు. బాలకృష్ణ కూతురు లోకేష్ పెళ్ళం అదెవరు, దాని పేరేంటి అన్నాడు. సో ఎప్పుడూ కూడా ఒకరి మీద దుమ్మెత్తిపోయాలంటే అది నీ కళ్ళల్లో కూడా పడుతుంది. ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్ళానికి వచ్చింది. బ్రాహ్మణి గారు కూడా ఇది తెలుసుకోవాలి. నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మణి చిన్న పాప, ఈ పాపకి జడలు వేయాలంటే మేమే వేయాలి, పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం. అందుకే ఆ రోజు చెప్పాను, ఇంతవరకు తను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మేము మాట్లాడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? అమెరికాలో చదివితే అబద్ధాలు చెప్పచ్చా? బాలకృష్ణ కూతురు అయితే అబద్ధాలు చెప్పచ్చా? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇది అబద్ధాలు ఇది చెప్పకూడదు అంటే తప్పు, మా మీద దుమ్మెత్తి పోస్తాడంట. నిన్న ఎంత ఎంత దారుణానికి దిగబడిపోయారంటే, ఈరోజు దొంగలా దొరికిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో కోర్టులు ఈరోజు లోపల పెట్టాయి. 2017లో జిఎస్టీ వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఆల్రెడీ 2020లో ఆయన పిఏ చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ అయింది. ఆ తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చారు, నలుగురిని అరెస్ట్ చేశారు, డిజైంట ఆస్తుల్ని అటాచ్ చేశారు, మొన్న ఈ మధ్య ఐటీ నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవే కదా, ఎందుకు అప్పుడు మాట్లాడలేదు? ఇప్పుడు తప్పు చేసిన మీరు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు? కోర్టుకు వెళ్ళండి, జడ్జి గారి ముందర మాట్లాడండి, అక్కడ నిరాహార దీక్ష చేయండి. మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్ చూపించండి అంతేగాని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి, మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు. ఎటు పోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది. దీన్ని ఇంటలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి. ఈరోజు నాకు వచ్చింది, రేపు మీకు వస్తుంది, మీకు వస్తుంది. రేపు మీ ఆడపిల్లలో మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు? రేపు వాళ్ళు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా, పొలిటీషియన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో, మన క్యారెక్టర్ మీద ఏం బురద జల్లుతారో అన్న భయంతో మళ్ళీ వంటింటిగా పరిమితం అయిపోవాలా? ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీ లాగా తయారైంది, తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారైంది, తెలుగు దుశ్శాసన పార్టీ లాగా అయింది. ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి ఈయన క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేయించి ఆ రోజు ఆమెను కొట్టారో, దాని మేము ఫైట్ చేసింది మీరు చూశారు. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు ఈ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేస్తుంటే ఈరోజు ఇంత నీచంగా మాట్లాడుండేవాడు కాదు. కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడే ఆడవదాని పుట్టుకనే ప్రశ్నిస్తాడు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలని వ్యభిచార కూపంలోకి దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి నేను ఎక్కడ ఆ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటకు తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా
కక్ష సాధింపుగా నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి కోర్టు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానేకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత మహిళను బూటు కాలుతో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు గారు ఒక ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేని వాళ్ళకి అభిమాన నాయకుడు ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి లేదన్నా కడుపైన చేయండి అనే బాలకృష్ణ ఈ చంద్రబాబు నాయుడికి బావమరిది ఆడపిల్ల అంటే ఆట వస్తువు దాంతో ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఆ ఫోటోల్ని తన ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లోకేష్ కి మహిళలంటే ఎంత గౌరవం ఎంత చిన్న చూపో మనమే చూడాలి ఇలాంటి వాళ్ళు ఉన్న తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఏం గౌరవం ఉంటుంది ఏ విధంగా వీళ్ళు మహిళల్ని గౌరవంగా చూస్తారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళని కూడా సొంత అక్కలాగా సొంత చెల్లెలాగా అందర్ని ఆశీర్వదించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా అండగా నిలబడి మహిళా సాధికారత రావాలి అని మహిళా సాధికారత దిశగా అందర్ని అడుగులు వేయిస్తూ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ముందుకు నడుస్తుంటే ఈ రోజు మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతూ వారు అసలు బయటకు వచ్చి వర్క్ చేయడానికి సిగ్గుపడే విధంగా వారి పిల్లలు బయటకు వచ్చి చదువుకోవాలంటే తల ఎత్తుకోలేని విధంగా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి నీచమైనవి చేస్తూ ఉంటే అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని పవన్ కళ్యాణ్ ని ఏం చేయాలి మహిళలంతా కలిసి తరిమి కొట్టాలా వద్దా అనేది ఒకసారి మహిళలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ రోజు ఇది నేను ఎందుకు ప్లే చేశానంటే ఇది నేను ఏదో మంత్రిని కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలని కాదు మంత్రైనా ఎమ్మెల్యే అయినా ఉద్యోగం చేసే వాళ్ళైనా ఇంట్లో వంట చేసే వాళ్ళైనా అందరూ మహిళలే ఏ మహిళకైనా మనసు ఉంటుంది చేయని తప్పుకు నింద వేసి ఆమెను అవమానపరిచి ఆమె గొంతు నొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఈరోజు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా మీకు దమ్ముంటే నా డిపార్ట్మెంట్లో నేను పనిచేయలేదా మాట్లాడండి మీకు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రండి గతంలో 30 40 ఏళ్లలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు ఈ 4.5 సంవత్సరాల్లో నేను ఏం చేశానో చూపిస్తాను దాని మీద డిబేట్ చేయండి మీరు నా గొంతు నొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకి సపోర్టివగా మహిళలకి సపోర్టివగా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూనే ఉంటాను ఇలా గనక తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి నేను వదిలిపెట్టను ఎంత దూరం వరకైనా పోరాడతాను ఈరోజు అరెస్ట్ చేశారని బండారు సత్యనారాయణ మూర్తిని వదిలేను ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేస్తాను న్యాయ పోరాటం చేస్తాను మహిళ గురించి ఎవడైనా మాట్లాడాలి చెత్తగా దిగజారుడుతనంగా అంటే భయపడే విధంగా ఖచ్చితంగా నేను స్టెప్స్ తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను